Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. MPTC ZPTC ఎన్నికలకు రంగం సిద్ధం. ఎప్పటి నుంచో తెలుసా? ఆంధ్రప్రదేశ్లో పంచాయతీ మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ఇక అందరి దృష్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైనే పడింది. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానిపై కొంతకాలంగా సస్పెన్స్ నెలకొంది. అయితే తన హయాంలో ఎన్నికలు నిర్వహించలేకపోతున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో క్రొత్త ఎస్సీసీ ఆధ్వర్యంలోనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయనే దానిపై క్లారిటీ వచ్చేసింది. అయితే కరోనా వ్యాక్సినేషన్కు ఈ ఎన్నికలు అడ్డంకిగా మారాయని సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలోనే దీనికి సంబంధించిన ప్రకటన వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. క్రొత్త ఎస్సీసీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే ప్రకటన వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్ 5-6 తేదీల్లో ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార పార్టీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా వెంటనే నిర్వహించాలని ఎస్సీసీని కోరింది. కానీ ఎస్సీసీ మాత్రం న్యాయపరమైన చిక్కులుండడంతో ప్రకటన చేయలేదు. అలాగే ఏకగ్రీవాలపై అభ్యంతరాలు చెప్పొద్దని ఎస్సీసీని ఆదేశించింది. అయితే కరోనా కారణంగా ఎన్నికలు ఏడాది పాటు వాయిదా పడడంతో నోటిఫికేషన్కు అడ్డంకులు ఏర్పడ్డాయి. బలవంతపు ఏకగ్రీవాల ఫిర్యాదులు, నామినేషన్లు వేసిన వారు, ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో కొంతమంది మరణించడంతో వారి విషయంలో ఎలా ముందుకెళ్లాలనే అంశంపైనే ఎన్నికలకు బ్రేక్ పడింది. దీనిపై క్రొత్త ఎస్సీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్లోనే క్రొత్త ఎస్సీసీ పనిచేసే అవకాశం ఉంది. ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం జగన్ ఆదేశించిన నేపథ్యంలో ఏప్రిల్ 2వ వారానికల్లా ఎన్నికల ప్రక్రియ ముగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీనిని బట్టి చూస్తే ఏప్రిల్ 5-6 తేదీలలో నోటిఫికేషన్ వస్తే 6 రోజుల ప్రక్రియ మాత్రమే మిగిలి ఉన్నందున ఏప్రిల్ 12వ తేదీ నాటికి ఎన్నికలు పూర్తి చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే క్రొత్త ఎస్సీసీ నియామకానికి సంబంధించిన కసరత్తును ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. మాజీ సీఎస్ నీలం సాహ్నితో పాటు మాజీ ఐఏఎస్లు ప్రేమచంద్రారెడ్డి, శామ్యుల్తో కూడిన జాబితాను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు ప్రభుత్వం పంపింది. ఈ ముగ్గురిలో ఒకరిని ఎంపిక చేయాలని కోరింది. మార్చి 31లోపు క్రొత్త ఎస్సీసీకి సంబంధించిన ప్రకటన రానుంది. మార్చి 31తో నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగుస్తూ ఉండగా ఏప్రిల్ 1న క్రొత్త ఎస్సీసీ బాధ్యతలు స్వీకరిస్తారు. క్రొత్త ఎస్సీసీ తొలి ప్రకటన ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపైనే ఉండొచ్చని తెలుస్తోంది.